దంపతుల హత్యపై టిపిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అక్కడ స్థానిక టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులతో ఆ ఇల్లి హత్య చేయించారని చెప్పి ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎంత దారుణమైన సిచ్యుయేషన్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మరి సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరగాలని దళితులు గిరిజనులు బీసీలు మహిళలు రైతులు రైతుకులు విద్యార్థులు నిరుద్యోగులు నిరుద్యోగులు వీళ్ళందరికీ మేలు జరగాలని వారి జీవితాల్లో వెలుగులు నిండాలనుకుంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తాము అక్రమంగా సంపాదించుకోవడానికి శాండ్ ల్యాండ్ మైన్స్ వైన్స్ మరి దోచుకోవడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు శాండ్ ల్యాండ్ మైన్స్ వైన్స్ ఇప్పుడుగా పరిదయించి హత్యలకు కూడా గురయ్యారు హత్యలకు కూడా మరి పాల్పడుతున్నారు అసలు ఈ రాష్ట్రాన్ని చంద్రశేఖర్ రావు ఏం చేయించుకుంటూ అర్థమవుతలేదు న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రం రావడానికి అత్యంత కీలక పాత్ర పోషించింది లీగల్ కమ్యూనిటీ అని చెప్పడంలో నిస్సందేహం అటువంటి వారు వారి విధులు నిర్వహిస్తుంటేనే మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పేస్తే చంపేసిండ్రు మరి ఈ తెలంగాణ సమాజాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎటు తీసుకుపోవాలనో అర్థమైంది ఎంత దారుణమైన సంఘటన అంటే కల్వకుంట్ల చంద్రశేఖర రావు గాని ఆయన హోమ్ మినిస్టర్ గాని ఎవరు కూడా కనీసం హత్యని ఖండించలేదు ఇది సమాజంలో ఒకరు గమనించారు గట్టు వామనరావు గట్టు నాగమణి ముందు చెప్పినట్టుగా వీళ్ళు బ్రాహ్మణ్ కమ్యూనిటీ చెందిన వాళ్ళు మంచి న్యాయవాదులు ఒక నిబద్ధతతో చిత్తశుద్ధితో వారి వ్యక్తిని వృత్తిని ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు వాళ్ళు అనేక సందర్భాల్లో అక్కడ మంత్రి ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలు పోలీస్ ఎక్సైజ్ విషయంలో మరి కోర్టుల్లో కేసులు వేయడం జరిగింది స్పెసిఫిక్ గా పోయిన సంవత్సరం శీలం రంగయ్య అనే ఒక దళితుడిని పోలీసులు 4 రోజులు కస్టడీలో పెట్టుకున్నారు మరి కస్టడీలో టార్చర్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి ఆ కస్టోడియల్ డెత్ విషయంలో పోలీసులు హర్షప్ చేసే ప్రయత్నం చేశారు దానికి దాంట్లో న్యాయం జరగాలని చెప్పి గట్టు నాగమణి గారు గట్టు వామనరావు గారు హైకోర్టులో ఒక లెటర్ పెడితే అప్పటి చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర రాఠోర్ గారు విజయసేన్ రెడ్డి గారు దీన్ని పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ గా టేకప్ చేసి ముందు తీసుకుపోయారు హైకోర్టులో ఈ గట్టు దంపతులు ఇచ్చిన వారి స్టేట్మెంట్ మేరకే నేను కొంత చదువుతాను మీరు వినాలి ఎందుకంటే దిస్ ఇస్ అలార్మింగ్ అంటే మరి ఈ విధంగా కొంతమంది పోలీసు యూనిఫామ్ లో టిఆర్ఎస్ పార్టీ పింక్ షర్ట్ వేసుకున్నట్టుగా ప్రవర్తించడం చాలా స్పష్టంగా అవపడుతుంది ఇది హైకోర్టు యొక్క ఇది 7 ఫిబ్రవరి అనుకుంటా ఇది అయిన హియరింగ్ ఓకే ఇది ఈ శీలం రంగయ్య కేసులో మిస్సెస్ నాగమణి నిన్న హత్య చేయబడ్డ న్యాయవాది informed this court that ever since the said permission to file the counter to the report was given to her, both she and her husband are constantly being harassed by the police force. High court lecture, mammalli memu dalitulu Shilam Rangaya police custodial death mission lo anati mari aa report meeda memu కౌంటర్ ఫైల్ కోర్టు అనుమతించినప్పుడు ఆనాటి నుంచి ఆమె స్పష్టంగా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఇది షీ అండ్ హస్బెండ్ ఆర్ కాన్స్
చేసేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు. బోధన్ బోధన్ మంతని విచ్ ఇస్ దేర్ నేటివ్ ప్లేస్ అండ్ ఇన్ హైదరాబాద్. అకార్డింగ్ టు హర్ హర్ హస్బెండ్ ఇస్ బీయింగ్ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ ఇన్ టూ ఎఫ్ఐఆర్స్. అంటే ఆ దళితుడి కస్టోడియల్ డెత్ ఆ విషయంలో న్యాయం కావాలని హైకోర్టు పోతే అంటే పోలీసులు ఎంత దిగజారినారు. మరి వాళ్ళని ఏ పదజాలం వాడాలో ఆ మంతని ప్రాంతంలో అర్థం కావడం లేదు. ఈ అడ్వకేట్స్ హైకోర్టులో కేసు వేసిండ్రు కాబట్టి వాళ్ళ మీద ఫాల్స్ ఎఫ్ఐఆర్స్. అకార్డింగ్ టు హర్ హస్బెండ్ హడ్ బీన్ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ ఇన్ ఎఫ్ఐఆర్ నెంబర్ 176 ఆఫ్ 2020 ఆన్ 2/9/2020 రిజిస్టర్డ్ విత్ పోలీస్ స్టేషన్ బసంత్ నగర్ రామగుండం డిస్ట్రిక్ట్. మోర్ ఓవర్ she is being threatened over phone by the police department. ఇది హైకోర్టు లో ఇచ్చిన స్టేట్మెంట్ అమ్మా. She is being threatened by the police department for filing case in high court. She is being threatened over phone by police department in case she were to file a counter to the report submitted by Anjani Kumar, Commissioner of Police, Hyderabad. Ere vishayam inkoti. Not only her life, but also the lives of her children and other family members will be in danger. High court lo meeru dalita custodial death. Mari indulo this is aa dalitulu police interrogation third degree methodology chani poyindu danni sariga investigate cheyali high court lo aashristhe meeru yeshinanduku mimmalni mi pillani sampestamani police lo cheppiru cheppi idi high court lo unna statement. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? మొత్తం తెలంగాణ సమాజం ఆలోచించే హైకోర్టులో కేసు వేసినందుకు పోలీసులే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి నాగమణి గారు హైకోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. దేర్ఫోర్ షీ సీక్స్ బోత్ పోలీస్ ప్రొటెక్షన్ and stringent action against be taken by this court against the police department. The above facts have been narrated by Mrs. Nagamani before this court. Idi mari September 2020 la mari September 2020 lo high court idi chaala mukhyamaina vishayam na vilayagar mitrala kuda cheptunna idi telangana samajaniki kaapadalsina vishayam. సెప్టెంబర్ 2020 లో హైకోర్టు ఈ యొక్క న్యాయవాద దంపతులకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళని హరాస్ చేయొద్దు అన్న తర్వాత వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకపోగా మరి దారుణంగా డేలైట్ మర్డర్ చేయడం అంటే ఇది మరి ఏ స్థాయికి ఇది పోతుంది చూడండి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు హోంమంత్రి అంటే బాబు ఆయనకి ఏ పవర్స్ లేవు, పూర్తిగా డబ్బు హోమ్ మినిస్టర్. ముఖ్యమంత్రి గారు స్పందించలేదంటే మరి అక్కడ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఆగడాలని అక్రమాలని ఆయన సైలెంట్ కన్సెంట్ ఉందా? నేను చెప్పిన ముందు ఈ రాష్ట్ర వ్యాప్తంగా శాండ్ ల్యాండ్ మైన్ వైన్ కాంట్రాక్ట్ ఏం దొరుకుతాయి ముఖ్యమంత్రి నుంచి మండల స్థాయి వరకు టిఆర్ఎస్ వాడు దోపిడీ చేసుకోవడం. ఇక ఇప్పుడు దోపిడీ దాటిపోయి గతంలో మనం చూసినాం అక్కడ సిరిసిల్లలో చూసినాం మరి ముఖ్యమంత్రి వేదనలు ఎంపీ సంతోష్ ఉసుక వ్యాపారం కంటి వస్తే దళితులు తొక్కేసిరు తొక్కిచంపిరు దారిల కింద దాన్ని ప్రొడ్యూస్ చేస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టిండ్రు. మాజీ లోక్సభ స్పీకర్ వీరా కుమార్ గారు ఆ సంఘటన వచ్చి కంటతడి పెట్టుకుంటే ఈ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ నిస్సిగ్గుగా నిర్లజ్జగా దాన్ని ఏమో చేసిండు. మరి ఆ రోజు ఏమన్నాడు? అది దళితుడు భూమి రాష్ట్ర రాగడు. మరి ఈ రోజు దళిత్ కస్టోడియల్ డెత్ మీద హైకోర్టులో పిల్లు కొట్లాడుతున్న
దారులు ఎట్లా ముందుకు పోతుంది. ఇంకో విషయం చెప్పాలి, ఈ ఎందుకంటే ఇది ఇందులో టిఆర్ఎస్ లో నాయకుల స్పష్టమైన ఇన్వాల్వ్మెంట్ ఉందని. ఈ న్యాయవాద దంపతులు పుట్టవధు అక్రమాలపై కోర్టులో కేసు వేయడం జరిగింది. పుట్టవధు గారి శ్రీమతి భార్య వారు ఆడ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ గురించి ఇనెలిజిబిలిటీ గురించి కూడా కోర్టులో కేసు వేసిండు. మామా ఈ చనిపోతూ గట్టు మామన్ రావు ఆ మండల పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని పేరు తీసుకున్నారు. మహేందర్ రెడ్డి గారు ఒకటే విషయం చెప్తున్నారు, తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ శాఖకు గొప్ప పేరు ఉండింది. ఈ దేశంలోనే అద్భుతమైన పోలీస్ ఆఫీసర్లు చిత్తశుద్ధి నిజాయితీ ఇంపార్షియల్ గా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు. మరి ఏ స్థాయికి వచ్చింది పోలీస్ ఫోర్స్, ఏ స్థాయికి వచ్చింది ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్స్, ఇది వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీస్ శాఖలో కూడా మెజారిటీ ఎక్కువ మంది ఇప్పటికీ నిబద్ధతతో చిత్తశుద్ధి ఉన్న కొంతమంది ఇక మరీ దిగజారి టిఆర్ఎస్ పార్టీ తొత్తులా పనిచేస్తారు. నిన్న శ్రీధర్ బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు మంత్రిలో, దిస్ ఇస్ ఎ పోలీస్ స్పాన్సర్డ్ మర్డర్. అక్కడ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మరీ దిగజారి నీచంగా టిఆర్ఎస్ పార్టీ లీడర్లకి ఒక నౌకర్యం పనిచేస్తారు. సిగ్గు శ్రమ పోలీసు అతన్ని ఇమీడియట్ సస్పెండ్ చేయాలి. కన్సర్న్ పోలీస్ అధికారులని వెంటనే సస్పెండ్ చేయాలి. 24 గంటల్లో చర్యలు తీసుకోకుంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి మనం చేస్తున్నాం. నేను స్వయంగా ఇక్కడ తెలంగాణ చీఫ్ జస్టిస్ మేడం హిమా కోహ్లీ గారిని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బోబ్డే గారిని కలిసే ప్రయత్నం చేసినా లేఖ ఇస్తా. హైకోర్టు న్యాయవాదులు దళిత కస్టోడియల్ డెత్లో న్యాయం కావాలని కేసు వేస్తే వాళ్ళని రోడ్డు మీద చంపేస్తారా? మరి ఇంతకంటే దేర్ కెనాట్ బి ఎ బిగర్ అటాక్ ఆన్ ద జుడిషియరీ, దేర్ కెనాట్ బి ఎ బిగర్ అటాక్ ఆన్ ద జుడిషియరీ బై టిఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ సైలెన్స్ రిఫ్లెక్ట్స్ ద టిఆర్ఎస్ పార్టీస్ అటిట్యూడ్ టువర్డ్ ద మర్డర్ ఆఫ్ దిస్ బ్రాహ్మిన్ కపుల్, దిస్ లీగల్ కపుల్. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులందరూ కూడా ముక్త కంఠంతో చంద్రశేఖర్ రావుకి ఆయన పార్టీకి బుద్ధి చెప్పాలి. మీ పవిత్రమైన విధులు మీరు నిర్వహిస్తుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది న్యాయవాదుల పోరాటం వల్ల. ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒక న్యాయవాద దంపతులని కిరాతకంగా నడిలోటున మర్డర్ చేస్తే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గాని ఎవరు గాని నోరు వెదపలేదు. దీని వెనక టిఆర్ఎస్ పార్టీ లీడర్స్ ఉన్నారనే విషయం ఇది నిస్సందేహం. దీనికి ఈ రాష్ట్ర పోలీసుల మీద ఎవరికి కాన్ఫిడెన్స్ విశ్వాసం లేదు. దీనికి వెంటనే పోలీసులు తలుచుకుంటే వాళ్ళకి తెలుసు ఎవరు మర్డర్ చేసిండ్రు, ఎవరు చేయించిండ్రు అంత తెలుసు. 24 గంటల్లో చర్యలు డిమాండ్ చేస్తున్నాం. ఫర్దర్ ఎంక్వైరీ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసి హైకోర్టు సూపర్విజన్ లో సిబిఐ ఎంక్వైరీ నడిస్తేనే మరి దీంట్లో న్యాయం జరిగేట్టని చెప్పి మనం చేస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇది ఎంత సీరియస్ కేసు అంటే లీగల్ కమ్యూనిటీ పక్షాన నేను తెలంగాణ చీఫ్ జస్టిస్ మేడం హిమా కోహ్లీ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా, లేఖ రాస్తా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బోబ్డే గారిని కలిసే ప్రయత్నం చేస్తా, లేఖ రాస్తా, పార్లమెంట్ లో ప్రస్తావిస్తా. ఇది తెలంగాణ న్యాయవాదులందరూ కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన మరి అవసరం స్పష్టంగా ఉందని చెప్పి మనం చేస్తాం. మీ వల్ల ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు మీలో ఒకడు నడిలోటున టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ ద్వారా హత్య జరిగితే కనీసం ఒక్క
खंडन पैकी रही गुर्तपेवाल मित्रा जाग्रत गमन राष्ट्र प्रभुत् राष्ट्र पुलिस इन गंटल वेगवंत मुझे पोते तपन स प्रजल्लो की विषय में सीरियस मैं कौत मैं चीफ जस्टिस तो विषय पुटने वेटी मन थैंक यू। హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు నాగమణి దంపతుల హత్యపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ నేపథ్యంలో వామనరావు తల్లిదండ్రులను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆ పార్టీ నేతలు పలువురు పరామర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది ప్రభుత్వ హత్యనని ఆయన ఆరోపించారు. పథకం ప్రకారమే న్యాయవాద దంపతులను చంపేశారని ఈ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. పూర్తి విచారణ పూర్తైన అనంతరమే చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ తెలిపారు. ఈ హత్యల వెనుక ఎవరున్నారన్న విషయం తెలిసిన అనంతరమే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ హత్యల ఘటనపై వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ నేతలు దీనిపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.